వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 50 ఓవర్ల ఫార్మాట్లో బరిలోకి దిగలేదు. శ్రీలంక టూర్లో మాత్రం ఆడే అవకాశాలున్నాయి. త్వరలోనే శ్రీలంకలో పర్యటించే భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించబోతున్నారు. శ్రీలంకలో టీమిండియా 3 వన్డేలు ఆడుతుంది, 3 T20లో బరిలో దిగుతుంది. T20ల నుంచి కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికే తప్పుకున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్లో మాత్రం కొనసాగనున్నారు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు పెద్దగా వన్డే మ్యాచ్లేమీ లేవు. దీంతో ఫస్ట్ చాయిస్ ప్లేయర్లే లంకలో ఆడే అవకాశం ఉంది. టీమిండియా ఎలా ఉండబోతోందన్న దానిపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. 15 మందిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఓపెనర్గా రోహిత్ శర్మ బరిలో దిగడం ఖాయమే. మరో ఓపెనర్గా శుభ్మన్ గిల్ ఆడతాడని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఓపెనింగ్ జోడీని మార్చే అవకాశం ఉండదంటున్నారు. వన్ డౌన్లో ఆడేది కోహ్లీనే అని తేల్చి చెబుతున్నారు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ను తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నిజానికి సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత అయ్యర్ను బీసీసీఐ పక్కన పెట్టింది. సెంట్రల్ కాంట్రాక్ట్లను చోటు ఇవ్వలేదు, డొమెస్టిక్ మ్యాచ్లకు ప్రయారిటీ ఇవ్వలేదని పనిష్మెంట్ ఇచ్చింది. అయితే అయ్యర్ను మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నంబర్ 4 ప్లేయర్గా శ్రేయసే ఆడే అవకాశం ఉందంటున్నారు. రింకు సింగ్ తన ప్లేస్ను నిలబెట్టుకునే ఛాన్స్ కనిపిస్తోందంటున్నారు. వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ కనిపిస్తోంది. ఈ స్థానం కోసం కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పోటీ పడబోతున్నారు. T20 వరల్డ్ కప్తోనే పంత్ రీఎంట్రీ ఇచ్చాడు, మెగా ఈవెంట్లో ఆకట్టుకున్నాడు, ఫియర్లెస్ క్రికెట్తో కట్టిపడేశాడు. కానీ వన్డే ఫార్మాట్లో కొంతకాలంగా కేఎల్ రాహుల్ సేవలు అందిస్తున్నాడు, వికెట్ కీపర్ రోల్కు న్యాయం చేస్తున్నాడు. శ్రీలంక టూర్కు రాహుల్తో పాటు పంత్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఫైనల్ 11లో మాత్రం రాహుల్ ఉండే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తోందని మాజీలు అంటున్నారు. పంత్ బెంచ్కే పరిమితం కాక తప్పదంటున్నారు. ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఎంపికవ్వడం ఖాయమే. వన్డే వరల్డ్ కప్లో గాయపడిన తర్వాత పాండ్యా మళ్లీ 50 ఓవర్ల ఫార్మాట్లో ఆడలేదు. శ్రీలంకలో వైస్ కెప్టెన్గా బరిలో దిగనున్నాడు. రోహిత్కు రెస్ట్ ఇస్తే మాత్రం భారత జట్టును హార్దిక్కే నడిపే అవకాశాలుంటాయి. బౌలింగ్ విభాగంలో బుమ్రాకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ విభాగంలో కీలకంగా నిలుస్తారని మాజీలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా టీమిండియాలో ఎవరెవరు ఉంటారనేది ఆసక్తి రేపుతోంది.